మొన్న సుధీర్ సుడిగాలి సుధీర్ టీం వెళ్ళిపోతున్నట్టు హడావిడి నేను ఆ రోజునే ప్రస్తావించాను. అది ఒక ట్రాపింగ్ యాడ్, ట్రాపింగ్ ప్రోమో. వాళ్ళు ఏదో బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఒక బిల్డప్ చేసి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దశలో బిల్డప్ చేసి, ఆ తర్వాత దానికి కంట తడి పెడుతున్నట్టు రోజు అది ఇవన్నీ ప్రొజెక్ట్ చేసి, ఆ తర్వాత తీరా చూస్తే నార్మల్గా ఫ్రాంక్ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వదిలి వెళ్ళే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు అన్నటువంటి. అయితే డీ నుంచి మాత్రం సుధీర్ పక్కకి తప్పుకున్నాడా? ఎందుకంటే ప్రోమోలో కూడా లేడు మనిషి. అది ఇక్కడ కీలకమైనటువంటిది. అందులో కంప్లీట్గా అటు ఆది ఒక్కడిని కంటిన్యూ చేస్తున్నారు. అందులో కనబడుతున్న దాంట్లో చూస్తే పూర్ణ కనబడట్లేదు. అట్లాగే అచ్చం గణేష్ మాస్టర్ లాగా కనిపించే ఇంకొక ఆయన ఎవరో జడ్జి స్థానంలో ఉన్నటువంటి ప్రోమో. ఛాంపియన్స్, లేడీస్, జూనియర్ జోడీ అనే నాలుగు కేటగిరీలను కలిపి మరీ మిక్స్ చేస్తున్నారు. ఇందులో రష్మి లేదు, అలాగే సుధీర్ వీళ్ళ ప్లేస్లో జూనియర్స్కి అఖిల్ సార్థక్ టీమ్ లీడర్ అంట. ఇది ఒక కీలకమైనటువంటి అంశం ఈ ప్రోమో రిలీజ్లో. ప్రోమోలో చూస్తే రష్మి లేదు, దీపికా పిల్లి లేదు. సరే, దీపికా పిల్లి అంటే జస్ట్ అందాన్ని చూపెడుతున్నారు తప్పించి అమ్మాయి దగ్గర సబ్జెక్ట్ అయితే కనిపించట్లేదు, ఇది కనిపించట్లేదు, యాక్టింగ్ లక్షణం కూడా కనిపించట్లేదు. పూర్ణ కూడా కనిపించకపోవడం, తను ఈ మధ్యన సినిమాలు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తనుగా వద్దనుకుందా. బట్ ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. సినిమాలకి ఇది పెట్టుబడి అవుతుంది, ఇది సినిమాలకు పెట్టుబడి అవుతుంది. అంటే సినిమాలని చూసి ఇందులో తీసుకోవచ్చు, ఇందులో ఉన్నటువంటి చూసి ఇది ఉంటే, ఇది బేస్గా ఉంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. పైన అదనం అనుకోవాలి. సినిమాలు రాగానే ఇది వదిలేస్తే దెబ్బతింటారు, అది తెలుసు సుధీర్ వాళ్ళకి. మరి డీ నుంచి అయితే పక్కకి తప్పించారు, లేకపోతే అది కూడా ఒక ట్రాప్లో భాగంగా చేస్తున్నారు చూడాలి.